ఓం నమో నారాయణాయ నమశివాయ. ఈరోజు మనం గరుడ పురాణంలో ప్రాణేశ్వర విద్య గురించి మనం డిస్కస్ చేయబోతూ ఉన్నాం. ఇది వచ్చేసి అత్యంత ప్రధానమైనది. సర్ప విష దుష్ట ఉపద్రవ హారం అన్నట్టుగా వాళ్ళు ఏం చెప్పినారంటే, ఏ ఏ కాలాలలో ఏ ఏ స్థలాలలో ఉన్నటువంటి పాములు మన ఈ దేహంలో ఏ ఏ ప్లేసెస్లో కాటు వేస్తే మన చావు తప్పదు, దాని నుంచి బయటపడాలంటే ఎలా, అవన్నీ కూడా ఇందులో ఉంటాయి. సూత మహర్షి అనుగ్రహ భాషలో నైమిషారణ్యంలో ఇలా కొనసాగింది. ఋషులారా, ఇప్పుడు మీకు పరమశివుని ద్వారా గరుత్మంతునికి ఉపదేశించబడినటువంటి ప్రాణేశ్వర మహామంత్రాన్ని విన్నవిస్తాను. అయితే దానికి ముందు ఏ ఏ స్థానాల్లో సమయాల్లో పాము కాటేస్తే చావు తప్పదో తెలుసుకుందాం. శ్మశానం, పుట్ట, పర్వతం దట్ మీన్స్ కొండ, నుయ్యి బావి, చెట్టు తొర్ర, వీటిలో నివసించే పాము కాటు వేసినప్పుడు ఆపేసిన చోట మూడు ప్రచ్ఛన్న రేఖలు ఏర్పడితే మాత్రం ఆ కాటు వేయబడినటువంటి ప్రాణులు మిగలరు. అది కాటు వేసినప్పుడు ఆ రక్తానికి సంబంధించేసి మొత్తం అక్కడ కాటు వేసిన దగ్గర రక్తనాళాలకు సంబంధించి స్ప్లిట్ అవుతుంది చూసారా, అలా కనుక మూడు నాళాలు కనిపిస్తే కష్టం అని అంటున్నారు. అలా అని చెప్పేసి మీరు హాస్పిటల్ తీసుకెళ్ళకుండా ఉండేరు, ఖచ్చితంగా తీసుకెళ్ళండి. మూల, ఆశ్లేష, మఘ మరియు షష్ఠి రోజున కర్కాటక మేషరాశుల్లో వచ్చే నక్షత్రాల్లో పాము కాటుకు గురైన వారు బ్రతకరు. కటి, కనిత, సంధిభాగాలు, ముఖము, గొంతులపై పాము కాటు వేస్తే ఇక ఆ ప్రాణి బ్రతకటం జరగదు. సెన్సిటివ్ పార్ట్స్ ఉంటే చూస్తారు మన బాడీలో, అవి ఫేస్ మీద, కనిత అండ్ జాయింట్స్ ఉంటాయి అక్కడ, అక్కడ కనుక కాటు వేస్తే బ్రతకడం కష్టం అని అంటున్నారు. ఈవెన్ గొంతు కూడా, ఎందుకంటే ఇది ఇమీడియట్గా వెళ్ళిపోయింది. ఇంకా బ్రెయిన్కి కనుక రీచ్ అయితే ఇంకా కష్టం అన్నట్టు బ్రతడం అన్నట్టు, అది ఇక్కడ మెయిన్గా వెళ్ళి చెప్తున్నారు. అండ్ మోరవర్ ఈ జాయింట్స్ ఉన్నప్పుడు ఏమైతే అక్కడ ఎక్కువ మజిల్స్ ఉంటూ ఉంటాయి, రక్తనాళాలు, దాంతో రిమైనింగ్ బాడీ అంతా టకటకటక వెళ్ళిపోతూ ఉంటాయి. దానివల్ల త్వరగా చనిపోవడానికి ఎక్కువ ఆస్కారం అనేది ఉంటుంది. తర్వాత రోజులో మొదటి భాగంలో మొదటి అర్ధయామ భాగం సూర్యునిచే భోగించబడుతుంది. ఆ దివాకర భోగం తర్వాత గణనా క్రమం ప్రకారం ఇతర గ్రహాల భోగం ఉంటుంది. అలాగే రాత్రి కాలంలో జ్యోతిష్కులు కాలచక్రాధారంగా గ్రహాలను, కాలసర్పాలను ఈ విధంగా జోడించారు. శేషుడు సూర్యుడు, వాసుకి చంద్రుడు, తక్షకుడు మంగళుడు, కర్కోటకుడు బుధుడు, పద్ముడు గురుడు, మహాపద్ముడు శుక్రుడు, శంకుడు శని, కులికుడు రాహువు. రాత్రైనా పగలైనా బృహస్పతి అంటే గురుడు భోగకాలం వచ్చినప్పుడు సర్పాలు దేవతలనైనా సరే అంతం చేయగలవు. కాబట్టి ఈ కాలంలో పాము కాటికి విరుగుడు లేదు, చావు తప్పదు. పగలు శని భోగము అంతే, రాత్రి వేళల్లో వచ్చేటప్పటికేమో కాలం ఏదైనా సరే, ముఖ్యంగా రాత్రుల్లో బృహస్పతి భోగకాలం వచ్చినప్పుడు సర్పాలు దేవతలను సరే అంతం చేయగలవు. అదే పగలు వచ్చేసరికి శని భోగము కూడా అంతే. రాత్రి పగళ్ళ గణన 30-30 ఘటికలలో ఉంటుంది. ఈ లెక్కను అనుసరించి నిర్మింపబడినటువంటి కాలచక్రములో చంద్రుడు పాడ్యమి నాడు కాళ్ళ బొటన వేలల్లోనూ, విధీనాడు కాళ్ళపైన, తదీనాడు మోకాళ్ళల్లోనూ, చవితి నాడు వాటికి పైన, పంచమి నాడు తొడల మధ్యలోనూ, షష్ఠి నాట నాభిలోనూ, సప్తమి నాడు ఛాతిపైన, అష్టమి నాడు స్తనాలలోనూ, నవమి నాడు గొంతుపైన, దశమి నాడు ముక్కుపైన, ఏకాదశి నాడు కన్నులలోనూ, ద్వాదశి నాడు చెవుల వద్దను, త్రయోదశి నాడు కనుబొమ్మల వద్దను, త్రయోదశ కనుబొమ్మల మధ్యలోనూ, చతుర్దశి నాడు కణతలపైన, పున్నమి అమావాస్యలలో మస్తకం పైనను మానవులలో నివాసం ఉంటాడు. చంద్రుడు ఉన్నటువంటి చోట ప్రాణి అంగంపై పాము కాటేసిన ఆ ప్రాణిని బ్రతికించవచ్చు. ఈ మూర్ఛ నుండి మెలకువ రావటం ఆలస్యం కావచ్చు, కానీ సాధకుడు శరీర మర్దన ద్వారా ఆ ప్రాణిని బ్రతికించగలడు. ఓం హం సహ, ఓం హం సం హ, ఓం హంసం హ, ఓం హంసం హ అనే నిర్మల స్ఫటికం లాంటి బీజయుక్త మంత్ర సాధకునికి పరమమంత్రం. విషరూపంలో ఉన్నటువంటి పాపాన్ని నశింపజేసే శక్తి గల ఈ మంత్రాన్ని పాము కాటు వల్ల మూర్ఛిత ప్రాణిపై ప్రయోగించాలి. ఇందులో 4 ప్రకారాలు ఉన్నాయి. మొదటిది బీజ బిందువుతో, రెండవది 5 స్వరాలతో, మూడవది 6 స్వరాలతో, నాలుగవది విసర్గతో కూడి ఉంటాయన్నమాట. సో ఈ ఓం హంసహ అన్నది ఏదైతే ఉందో బీజయుక్త మంత్రం పాము కాటు నుంచి ప్రాణిని రక్షించడానికి. దీని కంటిన్యూషన్ మనం రేపు డిస్కస్ చేద్దాం.